ओके बिडिंग द्वारा वेल्लिना सदर कंपनी की इसक रीच ने एला मेंटेन अने दाने मीद वाल अनुभव उदो यी पट्टुकान अवसर लेदा यह कंपनी की एट्ठी अनुभव इसक संबंधी अने रेज पाइंट अदे नेपथ्य इपू अरबिंदो के एलागैते पोर्टी कटबेटारो और बिनामी संस्थ का आरोप तेलुगुदेशम पार्टी इपड़ी कंपनी ने अलागे आरोप अटे अनुभव इलास्टर సార్ ఇప్పుడు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారా? అంతకుముందు వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రేపు పొద్దున ప్రజలకి ఏదైనా విధంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఏ విధంగా చూసింది అనేది వెయిట్ అండ్ సీ. అప్పుడే మనం మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నాక లేదా తీసుకోకముందే వీళ్ళు ఆరోపణలు చేస్తారు. తీసుకున్నాక మీరు లోపాలంటే చెప్పాలి, సరి చేసుకుంటే వెళ్తా ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడు అంతకుముందు కొరత ఉంది, అంతకుముందు ఇబ్బంది పడ్డాం, ఏదైతే వరదల వల్ల దాదాపుగా గోదావరి నదిలో 100 రోజులు, కృష్ణానదిలో కూడా దాదాపుగా 80-90 రోజులు వరద ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం. అంతకుముందు హయాంలో ఇసుకని తవ్వాల్సిన దానికంటే దారుణంగా తవ్వేసేసి ఇష్టం వచ్చినట్టుగా బయట రాష్ట్రాలకి అమ్మేసి పెద్ద పెద్ద స్టాక్ పాయింట్లు పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం అలా చేయలేదు, నేరుగా ప్రజలకు అందించాలని ఆలోచనతో చేసింది. ఆ చేయటం వల్ల ఈరోజు కొంత పాలసీలో చేంజ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడడం అంటే వాస్తవం ప్రజలు. కానీ ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా ఉన్నాం. వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి మీరు ఎట్టిస్తారంటే ప్రభుత్వానికి ఈరోజు 750 కోట్ల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం నేరుగా ఒక కంపెనీకి ఏదైతే టెండర్ ప్రక్రియలో ఆ కంపెనీకి అలాట్ అయింది. సో చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు, వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదా అని అంటే అంత ఈజీగా మీరు అంటున్నట్టు ఓకే, సంవత్సరానికి ఏడాదికి 750 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ అదే కంపెనీ మీకు 750 రూపాయలు, సారీ 750 కోట్లు ఇచ్చే కంపెనీ 3500 కోట్ల నష్టాల్లో ఉంది అనేది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమవుతుందని తాజాగా ఆయన ఆరోపించారు కూడా. ఆ లెక్కలు కూడా బయట పెట్టారు బుచ్చే చౌదరి గారు. సార్ ఇదే సుజనాథ్ చౌదరి 6000 కోట్ల రూపాయలకి బ్యాంకులకు ఎకనామి పెట్టాడు. ఇదే రాయపాటి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు 8000 కోట్లు బ్యాంకులకు ఎకనామి పెట్టాడు. ఆ కంపెనీ స్టేటస్ లేదు అందరికి తెలుసు. ఓ ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మీరు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు, మేము అట్లా కట్టబెట్టలేదు కదా ఎవరికి నామినేషన్ పద్ధతిలో. వాళ్ళు వాళ్ళు జేపీ పవర్స్ అనేది దానికి సంబంధించి అది లాభాల్లో ఉంది నష్టాల్లో ఉందా, ఒక ప్రభుత్వం లాభాల్లోకి వెళ్తుందా, ఈ పవర్ రేట్లు తగ్గినప్పుడు నష్టాల్లోకి వస్తా అనేది కంపెనీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ వాళ్ళు టెండర్ వాళ్ళకి వాళ్ళు వేసారు, వాళ్ళకి వచ్చింది టెండరు ఓపెన్. ఇక్కడ ఓపెన్ బిడ్డింగ్ లో వాళ్ళకి ఆ టెండర్ అనేది వాళ్ళకి వచ్చింది. వచ్చిన దానికి మీరు అర్హత ఉందా లేదా, అర్హత లేదా బిడ్డింగ్ లో పాల్గొంటారు కదా. ఆ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది కాదు. ఇప్పుడు అర్హత ఉంటుందని పార్టిసిపేట్ చేస్తారు. ఆ కంపెనీ ఆ బిడ్డింగ్ లో పాల్గొన్నారంటే ఇప్పుడు నేను వెళ్ళాను సార్, నేను వెళ్ళి ఊరికి ఏదో ఒక టెండర్ వేయడానికి కుదరదు కదా. నేను నాకు ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి, అది నిజంగా అన్ని 100 కోట్ల రూపాయలు వర్తబుల్ అయ్యే కంపెనీయే కాదా, వాళ్ళు నిజంగా చెల్లించగలరా లేదా, ఇవన్నీ చూసి పార్టిసిపేట్ చేస్తారు. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించాలి డబ్బులు. చెల్లించినప్పుడు వాళ్ళకి వస్తుంది అది, వాళ్ళు కానీ చెల్లించలేదు అంటే మీ ప్రభుత్వం ఇసుకని వాళ్ళకి నష్టాలు. వాళ్ళకి 1 లక్ష కోట్లు ఉందనుకోండి, నేను అడుగుతాను సార్, జేపీ పవర్ అనే వాళ్ళకి 1 లక్ష కోట్ల లాభాల్లో ఉందనుకోండి, మనకైనా ప్రభుత్వానికి అదనంగా ఏమన్నా 500 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారా? ఇవ్వరు కదా. ఎంత దానికి టెండర్ ఉంటే దాంట్లో ఎవరు బిడ్డింగ్ లో హైయెస్ట్ ఇస్తే ప్రభుత్వానికి, వాళ్ళకి అది వెళ్ళిపోయింది టెండర్. ఇది ఓపెన్,